రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ ముబారక్ నగర్కు చెందిన 70 సంవత్సరాల వృద్ధురాలు చాంద్ బీకి సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మడిపెల్లి మల్లేష్ ఇల్లు కట్టడానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే ముబారక్ నగర్కు చెందిన చాంద్బీ గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం ముబారక్ నగర్లో చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 70 సంవత్సరాల వయసు భారం, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న చాంద్బీ పరిస్థితి తెలుసుకుని ఆత్మీయుల సహకారంతో ఇల్లు కట్టేయాలని ముందుకొచ్చారు. సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ చాంద్బీ ఇల్లును పరిశీలించి తమ స్థితిగతులను తెలుసుకుని చాంద్బీ ఉంటున్న ఇల్లు గాలి దుమారం వస్తే కూలిపోయే స్థితిలో ఉందని గమనించిన మల్లేష్ వర్షాకాలం రాకముందే ఇల్లు కట్టేయాలనే ఆలోచనతో తన ఆత్మీయుల సహకారం తీసుకుని ఇల్లు నిర్మాణం చేపట్టారు. అయితే తనకు ఎవరూ లేరని, తనకు ఉండడానికి నీడ సమకూర్చినటువంటి మడిపెల్లి మల్లేష్కు చాంద్బీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తమ ఆత్మీయ సోదరుడు ఉప్పల శ్రీధర్ తనకు చాంద్బీ పరిస్థితి తెలిపిన వెంటనే మడిపెల్లి మల్లేష్ ఇల్లు నిర్మిద్దామని, తన ఆత్మీయుల సహచరుల సహాయంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టామని మడిపెల్లి మల్లేష్ తెలిపారు. ఇంటి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సార్ మొదలు గుడిసే వాడే ఉన్నా ఆనల నాన్నే ఇండలే ఇండియా బాల్చను. సార్ వచ్చి మాకు ఇల్లు నిలబెట్టిండు. నాకు మడిపెళ్ళే మళ్ళీ సారు మాకు ఇల్లు నిలబెట్టిండు. సారు ఎండలే ఇండి ఆనల నాన్న సార్ మాకు ఇల్లు నిలబెట్టిండు, ఇల్లు కట్టించిండు. నిన్న పెట్ట సార్ మాకు మీ అందరు సలహా పక్కన మాకు ఇల్లు నిలబెట్టిండు సారు. ఒక్కదాన్ని ఆనల నాన్న ఎండలే ఇండిన బాల్చను. నాకు ఇవ్వలేవు లేరు బాల్చను. రామగుండం 21వ డివిజన్ ముబారక్ నగర్ పొరదకల దగ్గర చాంద్బీ అని ఒక అమ్మ ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉన్నదని మా ఆత్మీయ మిత్రుడు ఉప్పల శ్రీధర్ గారు నాకు తెలపడంతో శ్రీధర్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఆ ఇల్లు చూడడం జరిగింది. ఆ ఇల్లు చూసిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కవర్లు కప్పుకొని ఆ ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అదే గుడిసెలో ఉంటుంది. వర్షం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పని ఆ తల్లి చెప్పిన వెంటనే నా యొక్క ఆత్మీయుల సహాయం తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇది ఇల్లు కూలిపోయినా కూడా వాళ్ళందరి పేర్లు నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్క ఆత్మీయులందరూ కూడా నేను వాళ్ళు పర్సనల్గా వాట్సాప్ పెట్టినతోటే తలా వింత చేసి ఈరోజు ఈ చాంద్బీ అమ్మ ఇల్లు నిలబెట్టిండ్రు. వాళ్ళందరూ కూడా చాంద్బీ అమ్మ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారాలు కూడా ఎల్లప్పుడూ నా మీద ఇలా ఉండాలని కోరుకుంటాను. గతంలో కూడా భీకరమైన కాలనీలో ఒక అమ్మ కూడా ఇట్లానే ఇల్లు కట్టిస్తున్నాం. ఇది 2వ ఇల్లు. ఈ యొక్క నా ప్రతి కార్యక్రమానికి నాకు సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క నా ఆత్మీయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గురువారి చంద్రకళ గారు కూడా నా వెన్నంట ఉండి ఎంతో సహకారాలు అందిస్తారు. ఈ విషయంలో వారందరూ కూడా వారి గ్రూప్ సభ్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.